Hi, my name is Satyam. Welcome back to my channel, AS Tutorial. Ippudu cheppabe topic entante trigonometric ratios of multiple and submultiple angles nundi konni problems tho discuss cheddam. So alannu dinlo first part nenu upload chesanu. Ippudu idi next part. So dinlo problems ela untayi, ela solve cheyalo ee roju discuss cheddam. Okay na? Indulo first question, if 0 less than theta less than pi by 8, then show that √(2+)√(2+)√(2+)√(2) cos 4 theta is equal to 2 cos theta by 2. So మనకి ఈ ఫామ్ ప్రూవ్ చేయాలంటే ఒక చిన్న ఫార్ములా మనకు యూజ్ అవుద్ది. ఆ ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ cos theta is equal to 2 cos square theta by 2. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఇన్ ప్రూఫ్ చేస్తాం. సో సొల్యూషన్ లో LHS పార్ట్ ఏమ ఉంది మనకి √(2+)√(2+)√(2+)√(2 cos 4 θ) 2 cos 4 θ = 2 + √(2+)√(2+)√(2) cos θ ఫామ్ లో ఉంది. ఏం రాయచున్నాం? 2 cos² 4θ/2. ఓకే, 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 2 + √(2+)√(2)4 cos² 2θ ఉంటుంది. సో ఇలా స్క్వేర్ 4 ని రాయచున్నాం, 2² రాయచ్చు. ఇక్కడ cos ఉంది, సో ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. √(2+)√(2+)√(2cos²θ అవుతుంది. సో మళ్ళీ రెండింటిలో కలిపి 2 కామన్ తీయచ్చు. 2 + √(2) తీసుకుంటే 1 + cos²θ అవుతుంది. మళ్ళీ ఇది 1 + cos θ ఫార్ములా. మనకి ఇది 1 + cos θ డైరెక్ట్ ఫార్ములా ఉంది, అలా మనం తీసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు √(2+)√(2)√(2)cos²θ డైరెక్ట్ మనకి 1 + cos θ ఫామ్ లో మనకు ఉంది. 1 + cos²θ = 2 cos²θ ఈ ఫామ్ లో వాడుకోవచ్చు. లేదంటే ఇందులో సబ్స్టిట్యూషన్ మనకి 2θ/2 వాడుకుంటే 2 క్యాన్సిల్ అయిపోయి మనకు ఓన్లీ θ ఉంటుంది. ఓకేనా? సో ఇట్ ఈక్వల్ టు 2 + √(2) ఇదేమవుతుంది మనకి మళ్ళీ 4 cos²θ. మరి ఇక్కడ 2² వచ్చింది, cos²θ ఉంది. సో రూట్ వెళ్ళిపోతుంది 2 × cos θ. ఈ రెండు కలిపి 2 కామన్ ఇద్దాం. 1 + cos θ ఈక్వల్ టు 2 × మళ్ళీ 1 + cos ఫార్ములా ఏంటి, 2 cos²θ/2. మళ్ళీ 2 × 4 కదా, 2 ² ఉంది కదా, cos θ/2 వస్తుంది. సో ఇది మన ప్రూఫ్ వచ్చింది కదా. సో ఇలా ఈ మోడల్లో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తూ ఈ ఫార్ములా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఈ ఫార్ములా గుర్తున్నాను, మనం బయట చేస్తే మనకు ఈ ఫార్ములా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఒక మోడల్. ఇందులో ఏం చెప్పాము, ఇఫ్ 0(a) < π/4 అండ్ cos A = 4/5, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin2a అండ్ cos2a. సో సొల్యూషన్ లో మనకి ఏం ఫస్ట్ గివెన్ అండి, గివెన్ 0(a) < π/4 అండ్ cos A = 4/5. ఇక్కడ 0(a) = π/4 కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కడ మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది అనమాట. సో A బిలాంగ్స్ టు Q1, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. మనం cos A = 4/5 ఇచ్చారు కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఇక్కడ A ఉంటే cos A మనకు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇది 25 అవుతుంది. 25 - 16 √(9), ఇది 3 అవుతుంది. చూడండి, sin A ఏమవుతుంది మనకి 3/5, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మనం ఫస్ట్ ఏం ప్రూఫ్ చేయడం, ఫస్ట్ ఉంది కదా, sin2A వాల్యూ ఫైండ్ అవ్వడం = 2 sin A cos A. ఇది ఫార్ములా లిస్ట్ లో ఇచ్చా, మనం ప్రూఫ్ కూడా చేస్తుంది. ఇందులో 2 × sin A వాల్యూ ఎంత మనకి 3/5, cos A వాల్యూ 4/5. సో 2 × 3 = 6 = 24/25. సెకండ్,
cos 2a formula. Cos 2a formula is first formula. Cos and sin. Cos square a minus sin square a. Equal to cos and 4 by 5 whole square minus 3 by 5 whole square is equal to 16 by 25 minus 9 by 25. This will be LCM 25. 16 minus 10 is equal to 7 by 25. Okay, ఇదొక మోడల్ షో దట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3a బై 2 కాస్ 2a మైనస్ 1 హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాస్ 15 డిగ్రీస్ ఫస్ట్ మనం దీన్ని ప్రూఫ్ చేద్దాం ఇక్కడ కాస్ ఏ ఉంది ఇక్కడ కాస్ 3a బై 2 కాస్ 2 మైనస్ ఆర్ఎస్ఎస్ పార్ట్ తీసుకుందాం సొల్యూషన్ లో ఆర్ఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 3a బై 2 కాస్ 2a మైనస్ 1 ఇస్తుంది cos 3a formula ఏంటి మనకి 4 cos cube a minus 3 cos a by ఇక్కడ cos 2a formula cos 2 theta in terms of cos లో 2 cos square theta minus 1 cos 2 theta is equal to 2 cos square theta minus 1 ఈ ఫార్ములాను వాడుకుందాం 2 into 2 cos square a మైనస్ వన్ అలాగే మనకు మైనస్ వన్ అండ్ ఇక్కడ కాస్ ఏ కామన్ తీసుకుందాం ఏమొస్తుంది ఇక్కడ 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 వస్తుంది డివైడెడ్ బై 2 టు జా 4 4 కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఇంటు మైనస్ మైనస్ 2 వన్ జా 2 వాళ్ళ ఇక్కడ మైనస్ 1 ఉంది కాస్ ఏ ఇంటు 4 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 3 బై 4 cos square a minus 3 ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉన్నాయి కదా ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది cos a is equal to LHS ఇది మనం ఇలా ప్రూవ్ చేయొచ్చు నెక్స్ట్ మన క్వశ్చన్ అనేది కింద ఒక సబ్ క్వశ్చన్ ఉంది హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 15 అంటే ఏ ప్లేస్ లో మనం 15 సబ్స్ చేద్దాం సో cos 15 is equal to cos of 3 into 15 by 2 into cos of 2 into 15 minus 1. Cos 15 3 is 45 by 2 into cos 30 minus 1. Cos 45 value is 1 by root 2 by 2 into cos 30 value root 3 by 2 minus 1. 2 2 cancel out. This is 1 by root 2 into 1 by root 3 minus 1. This is root 3 plus 1. To చేద్దాం ఈక్వల్ టు 1 బై రూట్ 2 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్ వస్తుంది 3 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 ఈక్వల్ టు 1 బై రూట్ 2 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 బై 2 ఈక్వల్ టు రూట్ 3 ప్లస్ 1 బై 2 రూట్ 2 ఇది మనకు cos 15 వాల్యూ ఓకేనా ఈ టాపిక్ ఇది ఒక మోడల్ ప్రూవ్ దట్ 1 బై sin 10 మైనస్ రూట్ 3 బై cos 10 ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు సో మన సొల్యూషన్ లో LHS పార్ట్ తీసుకుందాం RHS పార్ట్ ఏముంది మనకి sin 10 మైనస్ రూట్ 3 బై cos 10 తెలిసి ఏమొస్తుంది మనకి sin 10 ఇంటూ cos 10 ఇక్కడ cos 10 మైనస్ రూట్ 3 సెంటర్ వస్తుంది ఇక్కడ న్యూమరేటర్ 2000 డివైడ్ చేస్తాను డినామినేటర్ కూడా 2000 డివైడ్ చేస్తాను ఎందుకు మనకు తర్వాత అర్థమవుతుంది ఇక్కడ 2000 మల్టిప్లై చేస్తాను 1 బై 2 ఇంటూ కాస్ 10 మైనస్ రూట్ 3 బై 2 ఇంటూ సైన్ 10 బై ఇక్కడ 2 ఇంటూ సైన్ 10 ఇంటూ కాస్ 10 బై 2 ఓకేనా మరి ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2 వస్తుంది ఈ 2 క్యాన్సిల్ అవుతుంది ఈ టర్మ్ ఈ 2 2 క్యాన్సిల్ అవుతుంది ఈ టర్మ్ వస్తుంది ఈ 2 ని పైకి తీసుకెళ్తే 2 ఇంటూ 2 వస్తుంది కరెక్ట్ 1 బై 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో సైన్ 30 రాయొచ్చు ఈ కాస్ 10 ఈ కాస్ 30 అవుతుంది ఇక్కడ సైన్ 10 బై ఇక్కడ మనకి ఏముంటుంది 2 సైన్ 10 కాస్ 10 ఇది సైన్ 2 టీటా ఫార్మ్ లో ఉంది 2 ఇంటూ 10 రాయొచ్చు సైన్ 2 టీటా 2 సైన్ టీటా కాస్ట్ సైన్ 2 10 2 2 జా 4 ఇదే ఫార్మ్ ఉంది సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ సైన్ బి ఉంది దీని సైన్ ఆఫ్ ఏ మైనస్ బి 30 మైనస్ 10 రాయొచ్చు బై
sin 2 10 20. That equal to 4 into sin 20 by sin 20. Sin 20 sin 20 cancel అయిపోతుంది. Is equal to 4 వస్తుంది. సో ఇక్కడ మనం sin of a b ఫార్ములా వాడుతున్నాం. Sin 2 theta ఫార్ములా వాడుతున్నాం. ఓకేనా? ఇది ఒక మోడల్. నెక్స్ట్ మనం ఇంకొక సమ్ చేద్దాం. ఇది ఒక మోడల్ ప్రూవ్ దట్ 1 ప్లస్ కాస్ 5 బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 7 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 9 పై బై 10 ఈజ్ ఈక్వల్ టు 1 బై 16. ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుని ఆర్హెచ్ఎస్ పార్ట్ ప్రూఫ్ చేద్దాం. సొల్యూషన్ ఇంకేం ఇచ్చారు ఇక్కడ 1 ప్లస్ కాస్ 5 బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3 పై బై 10 1 ప్లస్ కాస్ 7 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 9 పై బై 10 ఇచ్చాడు. కన్వర్ట్ చేసుకోవాలి. ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 5 బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ ఆఫ్ ని పై మైనస్ 3 పై బై 10 అని రాయచ్చు. ఇంకనే బై వన్ వస్తుంది. 10 పై మైనస్ 3 పై 7 పై బై 10 ఇంటూ 1 ప్లస్ ఇందులో కాస్ ఆఫ్ పై మైనస్ 5 బై 10 రాయచ్చు. అంతే కదా, మరి ఇక్కడ చూసుకుంటే 10 వస్తుంది. 10 పై మైనస్ 5 9 పై బై 10 ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 5 బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3 పై బై 10 ఇంటూ ఇక్కడ కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా. ఇప్పుడు వస్తుంది మనకి కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్, ఇక్కడ పై ఉంది కాబట్టి రేషియో చేంజ్ కాదు. సో 1 మైనస్ కాస్ 3 పై బై 10 ఇంటూ ఇక్కడ సేమ్ కాస్ 180 మైనస్ టీటా ఇన్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్ అండ్ ఇక్కడ పై ఉంది కాబట్టి రేషియో చేంజ్ కాదు. కాస్ ఆఫ్ పై బై ఇవి రెండింటిని అబ్జర్వ్ చేసుకుంటే ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ లో రాయచ్చు. అంటే 1 ప్లస్ కాస్ 5 బై 10 ఇంటూ 1 మైనస్ కాస్ 5 బై 10 ని 1 మైనస్ కాస్ స్క్వేర్ 5 బై 10 ఇంటూ సింగిల్లీ ఈ రెండు ఎలా ఉన్నాయి కదా, 1 మైనస్ కాస్ స్క్వేర్ 3 5 బై 10 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఫార్మ్ లో ఉంది. దీని సైన్ స్క్వేర్ టీటా అని రాయచ్చు. సైన్ స్క్వేర్ 5 బై 10 ఇంటూ దూరం సైన్ స్క్వేర్ 3 పై బై 10. ఇక్కడ పై బై 10 ని మార్చుకుందాం. సో పై బై 10 ఇజ్ ఈక్వల్ టు పై ని డిగ్రీలో కౌంట్ చేస్తే 180 వస్తుంది. 180 బై 10 00 క్యాన్సిల్ అయితే 8 వస్తుంది. అలానే 3 బై 10 తీసుకుంటే 3 ఇంటూ 180 బై 10 ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది. 18 తీజా 54 అంటే ఇక్కడ 18 డిగ్రీ సైన్ 54 డిగ్రీస్ వస్తుంది. ఈక్వల్ టు సైన్ స్క్వేర్ 18 ఇంటూ సైన్ స్క్వేర్ 54. సో ఇక్కడ సైన్ 18 వల్ల మనకు రూట్ 5 మైనస్ 1 బై 4 రూట్ 5 మైనస్ 1 బై 4 హోల్ స్క్వేర్ స్క్వేర్ ఉంది. అంటే ఇది రూట్ 5 ప్లస్ 1 బై 4 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఫార్మ్ లో ఉంది. ఏబి హోల్ స్క్వేర్ అంటే రూట్ 5 మైనస్ 1 ఇంటూ రూట్ 5 ప్లస్ 1 బై డినామినేటర్ లో 4 ఇక్కడ ఉంది, ఇక్కడ 4 ఉంది, హోల్ స్క్వేర్ అయ్యచ్చు. సో ఇది ఏ ప్లస్ బి డిమైనస్ బి ఫార్ములా ఉంది కదా. సో ఇది రూట్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై 16 హోల్ స్క్వేర్ అయ్యచ్చు. రూట్ 5 అంటే 5 వస్తుంది కదా. సో 5 మైనస్ 4 సారీ 5 మైనస్ 1 బై 16 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 4 బై 16 హోల్ స్క్వేర్. 4 1 జా 4 4 జా 1 బై 4 హోల్ స్క్వేర్. సో దీని నెక్స్ట్ 1 బై 4 హోల్స్ అంటే 1 బై 16. దిస్ ఇస్ ద ప్రూఫ్. ఓకేనా? ఈ టాపిక్ లో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఈ మోడల్, జాగ్రత్తగా ఉండండి. ప్రూవ్ దట్ కాస్ 5 బై 11 ఇంటూ కాస్ 2 5 బై 11 ఇంటూ కాస్ 3 5 బై 11 ఇంటూ కాస్ 4 5 బై 11 ఇంటూ కాస్ 5 5 బై 11 ఈక్వల్ టు 1 బై 32. సొల్యూషన్, లెట్ C ఈజ్ ఈక్వల్ టు కాస్ 5 బై 11 ఇంటూ కాస్ 2 5 బై 11 ఇంటూ
cos 3 pi by 11 into cos 4 pi by 11 into cos 5 pi by 11. S is equal to sin pi by 11 into sin 2 pi by 11 into sin 3 pi by 11 into sin 4 pi by 11 into sin 5 pi by 11. In num CS will enter C into S current multiplier is equal to cos pi by 11 into cos 2 pi by 11 into cos 3 pi by 11 into cos 4 pi by 11 into cos 5 pi by 11 into only sin terms rather sin pi by 11 into sin 2 pi by 11 into sin 3 pi by 11 into sin 4 pi by 11 into sin 5 pi by 11 gram cos pi by 11 ni sin pi by 11 ni okka daggara vastundi ante same angle ni okka daggara rasesukundam sin pi by 11 into cos pi by 11 ani ikkada sin 2 pi by 11 into cos 2 pi by 11 so sin 3 pi by 11 into sorry 2 cos 3 pi by 11 into sin 4 pi by 11 into cos 4 pi by 11 into sin 5 pi by 11 into cos 5 pi by 11 మనకి sin a cos a ఫార్ములా ఉంది మనకు sin 2 theta sin 2a ఫార్ములా 2 sin a cos ఇక్కడ ఏముంది ఇక్కడ ఓన్లీ sin a cos a ఫార్ములా ఉంది ఇప్పుడు ఏది 2000 మల్టిప్లై చేయొచ్చు సో అన్ని ఈ టర్మ్స్ అలానే ఉన్నాయి ఇక్కడ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 1 బై 2 ఇంటూ 2 sin pi by 11 ఇంటూ cos pi by 11 అని ఇక్కడ 1 బై 2 ఇంటూ 2 sin 2 pi by 11 ఇంటూ cos 2 pi by 11 ఇంటూ 1 బై 2 ఇంటూ 2 ఇంటూ sin 3 pi by 11 ఇంటూ cos 3 pi by 11 ఇంటూ 1 బై 2 ఇంటూ 2 sin 4 pi by 11 ఇంటూ cos 4 pi by 11 1 బై 2 ఇంటూ sin 5 pi by 11 ఇంటూ cos 5 pi by 11 ఓకేనా ఇప్పుడు ఎలా ఉంది 1 బై 2 ఎన్ని టైమ్స్ 1 2 3 4 5 సో 1 బై 2 టు పవర్ 5 రావచ్చు ఇక్కడ 2 sin a cos sin 2 a అంటే sin 2 pi by 11 వస్తుంది ఇంటూ ఇది sin 4 pi by 11 వస్తుంది నెక్స్ట్ ఇక్కడ sin 6 pi by 11 వస్తుంది ఇది sin 8 pi by 11 వస్తుంది ఇంటూ ఇది sin 10 pi by 11 వస్తుంది సో వీటి మనం sin ఇక్కడ మనకి ఎస్ఏం ఉంది ఇది వచ్చేట్టు కన్వర్ట్ చేసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 పవర్ 5 అంటే 32 దీని వస్తుంది sin 2 pi by 11 ఇంటూ sin 4 pi by 11 ఇంటూ sin ఆఫ్ ని pi మైనస్ 5 pi by 11 రాయచ్చు కూడా 11 pi మైనస్ 5 pi 6 pi వస్తుంది ఇంటూ sin ఆఫ్ pi మైనస్ 3 pi by 11 రాయచ్చు 11 pi మైనస్ 3 pi 8 pi వస్తుంది ఇంటూ sin ఆఫ్ pi మైనస్ pi by 11 వస్తుంది 11 pi మైనస్ pi 10 pi వస్తుంది ఓకేనా sin 180 మైనస్ theta sin theta కదా 1 బై 32 ఇంటూ sin ఆఫ్ 2 pi by 11 ఇంటూ sin ఆఫ్ 4 pi by 11 ఇంటూ sin ఆఫ్ ద 5 pi by 11 ఇంటూ sin ఆఫ్ 3 pi by 11 ఇంటూ sin ఆఫ్ 5 by 11 ఇక్కడ ఇష్టం చూడండి ఇక్కడ sin pi by 11 ఉంది
సైన్ 2π ఎలా ఉంది సైన్ 3 ఇవన్నీ నాకు ఈ టర్మ్స్ వచ్చాయి దాని ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం 1/32 ఇంటూ ఎస్ రాయొచ్చు సో లెఫ్ట్ సైడ్ పార్ట్ లో ఏం ఉంది సిఎస్ ఉంది కదా సి ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/32 ఎస్ ఎస్ క్యాన్సల్ సి ఈజ్ ఈక్వల్ ఎంత 1/32 సో మనం సి అంటే ఏమనుకున్నాం కాస్ 2π/11 సారీ కాస్ 5π/11 ఇంటూ కాస్ 2π/11 ఇంటూ కాస్ 3π/11 ఇంటూ cos 4π/11 into cos 5π/11 is equal to 1/32 proof okay na the question em ichadu for what value of x in the first quadrant 2 tan x by 1 minus tan square x is positive solution around iddam again chudu 2 tan x by 1 minus tan square x is positive ichadu टू टैन एक्स बाय वन माइनस टैन स्क्वायर एक्स ही ग्रेन जीरो टैन टू ए ग्रेन जीरो अंटे मेरा फर्स्ट क्वार्टर आड़ बाटे जीरो इज लेस देन टू एक्स इज लेस देन 5/2 का जीरो टू तो डिवाइड करते जीरो बाय टू इज लेस देन टू एक्स बाय टू इज लेस देन 5/4 टू टू कैंसिल जीरो बाय टू जीरो कदा जीरो इज लेस देन एक्स इज लेस देन 5/4 अंटे జీరో కి 5/4 మొదలు ఎక్స్ వాల్యూ ఉంటే ఇంకే 2 tan x / 1 - tan x is పాజిటివ్ అవుతుంది ఓకేనా రెండవ క్వశ్చన్ లో ఇఫ్ cos θ is equal to -3/5 అండ్ pi less than θ less than 3/2 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan θ/2 సొల్యూషన్ ఇంకేం చేయ ఇక్కడ cos theta is equal to -3/5 and pi less than theta is less than 3π/2 so we have found tan θ/2 form so tan θ/2 is submultiple formula is equal to less or minus the root of 1 minus cos theta by 1 plus cos theta that is equal to less or minus 1 cos θ is -3/5 kada -3/5 by 1 plus -3/5 is equal to plus or minus the minus minus plus kada 1 plus 3/5 by 1 minus 3/5 that is equal to the root of 5 5 5 5 3 5 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
ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకో, మైనస్ టూ తీసుకో అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చాడు కదా, ఉంచాడు పై లెస్ దెన్ టీటా లెస్ దెన్ 3/2, 2 డివైడ్ చేస్తే 5/2 లెస్ దెన్ టీటా బై టూ లెస్ దెన్ 3/4. ఇక్కడ టీటా బై టూ బిలాంగ్స్ టు ఎంత, క్యూ టూ కదా. సో సెకండ్ అంటే సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో టాన్ టీటా -2 tan theta by 2 is equal to minus 2 is the answer. Okay, na? So, ee topic lo ee maral sums. Okay, na? Practice chesukondi. Thank you.